రాజన్న సిరిసిల్ల జిల్లా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మానాడు సంఘం నాయకులు కోరారు. చెలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పేరుతో ఎస్సీ హక్కుగా ఉన్న రిజర్వేషన్ రద్దు చేసే కుట్రను బీజేపీ చేస్తుందని, అందుకు నిరసనగా చెలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, దళిత సంఘాల నాయకులు గుంటి వేణు, నాయకులు గొడ్డ లింబయ్య, సిరిగిరి రామచందర్, కౌన్సిలర్ డాక్టర్ మునిందర్ తదితరులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మీరు 22 తారీఖు నాడు మరి మీరు రాకపోతే మీ పిల్లల భవిష్యత్తుకి మీరు విషయం పోసిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి అందరూ కూడా కదందొక్కి నీ భవిష్యత్తుని, నీ రిజర్వేషన్ కాపాడుకోవాలి. రేపు 21 తారీఖు నాడు భారతదేశానికి బంధు పిలుపులు ఇచ్చారు పెద్దలు, మాల కులాస్తులు అందరూ. మీరు ఆ బంధులో కూడా విజయవంతం చేయాలని చెప్పి ఎక్కడోళ్ళక్కడ మీరు సహకరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, మరి పూర్తిగా ఈ కుట్రపూరితమైనటువంటి మేము భావిస్తున్నాము. మరి పార్లమెంట్లో కాకుండా అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా మరొక ఈ ఎస్సీలను అందరినీ విడదీసే విధంగా, రిజర్వేషన్లను రద్దుపరిచే విధంగా కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. అధిక సంఖ్యలో మాలలు, మాల కులస్తులు, యువత అందరూ పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి మరి మనమంటూ, మరి మాకంటూ ఈ రిజర్వేషన్ని మరి రద్దుపరిచే విధంగా మీరు కూడా సహకరిస్తున్నారని తెలుసు. మరి దానికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి తీర్పును వెంటనే ఉపసంహరించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మండల ఆఫీస్లో మరి జిల్లా మాలమహనాడు కమిటీ అధ్యక్షులు రాఘుల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క పోస్టర్ ఆవిష్కారం కూడా చేయడం జరిగింది.